అంటే ఒక గౌరవమైన వృత్తిని ఉన్నతమైన వృత్తి అని దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని తప్పుడు రాతలు రాస్తే నీటుగా సమాధానం చెప్పాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోల్పి నారాయణ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన నెల్లూరులో స్టాండర్డ్ లో కడపకడుపుకు వన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి కాలువలో నీళ్లు పారుతుంటే పనులు ఎలా చేయాలని రైతుల పంటలు ఎండబెట్టాలా అని ఆయన ప్రశ్నించారు. సర్వేపల్లి కాలువ నత్త నడక నడుస్తుందండి. ఒరే అన్న, కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? సర్వేపల్లి కాలువలో కరోనా వచ్చినా కూడా పనులు చేసాం. భగవంతుడి దయ వల్ల ఆ రోజు రెండో కారికి నీళ్లు లేకపోవడం వల్ల పని ఈజీ చేయబడి 6 నెలల నుంచి సర్వేపల్లి కాలువలో బుద్ధునోడు ఎవడైనా నడిచిపోవడానికి అందరికీ తెలుసు నీళ్లు పారుతున్నాయి. ఈసారి రైతులు సర్వేపల్లి కాలువ కింద ఉన్న వాళ్ళు రెండో పంటకు కూడా నీళ్లు అడిగారు. సో మొదటి పంటకి ఇప్పటికి కేవలం మనకి వ్యవధి 10 రోజులు, 10 లేకపోతే 20 రోజులు. వాళ్ళు 20 రోజుల లోపల మట్టి కట్టేసుకొని పని మొదలుపెట్టే లోపల మళ్ళీ నీళ్లు వదిలేస్తారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు నీళ్లు వదలబోతున్నారు. నీళ్లు వదులుతుంటే బుద్ధున్న ఏ ఎదవైన ఆడ కాంక్రీట్ పనులు చేయగలుగుతాడా? ఎక్కడైనా దాంట్లో 10 అడుగులు తీసి కాంక్రీట్ పనులు చేసి కట్టేసుకొని ఆ చిన్న దాంట్లో చేయగలుగుతారా? కనీసం కామన్ సెన్స్ ఉందా? బుద్ధి జ్ఞానం తిన్నా పో, నువ్వు పోయి ఒకసారి సర్వేపల్లి రైతులతో ఆఫీసారి కారు ఆపు, పెద్ద మేధావి కదా, 6 నెలల్లో పని చేస్తాం. 75% పూర్తయింది, కానీ దురదృష్టం అదృష్టం ఈసారి రెండో పంట కూడా రైతులు సంతోషంగా ఉన్నారు. రెండో పంట కూడా నీళ్ళు అందించే అవకాశం వచ్చింది సార్, నీళ్ళు అందిస్తున్నాం. తప్పకుండా ఖచ్చితంగా ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు దాన్ని కూడా ఫిల్ కడతాం. ఆ ఒక పనే ఎప్పుడైతే నీళ్ళు ఆపుతారో అప్పుడే పని చేసుకోగలుగుతాం. అంతేగాని గోడ కోసం అని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టలేము కదా, రైతుల్ని ఆపలేము కదా, కనీసం కామన్ సెన్స్ లేదా? ఈరోజు జాఫర్ సాహెబ్ కాలువ వెడల్పు ఉంది కాబట్టి కనీసం ఒక పక్క కట్టేసుకొని ఒక ఎజ్జిన పని చేసుకోగలుగుతాం. కానీ సర్వేపల్లి కాలువ ఆ పని లేదు, ఎందుకంటే ఒక పక్క ఇల్లు ఉన్నాయి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం మొత్తం ఇల్లు తీసేసి మొత్తం అన్నీ కొట్టేసి వాళ్ళ ప్రభుత్వంలో లాగా మార్కింగ్ ఇచ్చేసి సర్వేపల్లి కాలువ అంత ఇల్లు కొట్టేసి ఆ గోడ కట్టేసేయాలనే. ఈరోజు మేము ఆ ఇల్లు కాపాడుతూ ఆ గోడనే నిర్మించాలా అన్నది ఈ ఆలోచన మా ఆలోచన. కాబట్టి రైతాంగం ఏదైనా ఒక కారు ఆగినప్పుడు మేమేం రాసినా చెల్లుబాటు అవుతుంది, మేము రాసి రాజకీయ నాయకుల మీద బురద జల్లితే వాళ్ళు కడుక్కుంటారు, మూసుకో ఉంటాడు అనుకున్న వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం కాదని మాత్రం చెప్తున్నా. మీరు రాయాల్సిన ఎన్ని రాసుకోవాలో రాసుకోండి, నాకు బాధ లేదు. ఈరోజు అడుగుతూ ఉన్నా మీకు ఎంత జీతాలు ఇస్తున్నారా? పట్టుమన్న తెలుసు 25,000 ఇస్తారు. మీరు అనుభవించే కార్లు, మీ లైఫ్ స్టైలు, డబ్బులు తీసుకోకుండా ఏ రాజకీయ నాయకుల దగ్గర లేకపోతే ఏ వ్యాపారస్తుల దగ్గర బెదిరించుకోకుండా మీరు డబ్బులు తీసుకోకుండా మీరు జరుగుతూ ఉందా? మీ బతుకులేంది? అందరు నేను అన్నాను, కొంతమంది గౌరవంగా ఉన్నాను, కామ్గా ఉన్నాను అంటే మీరు రాసేస్తే భయపడిపోతాను, ఉనికిపోతాను అనుకున్న నాయకుడిని కాదు. భగవంతుడు ఇస్తే రాజకీయాల్లో ఉంటా, ప్రజల ఓట్లు ఇస్తే రాజకీయాల్లో ఉంటా. కానీ మీరు ఇష్టానుసారి రాస్తే మీకు ఫోన్లు చేసుకొని సార్ రాయొద్దు, మీకేం కావాలన్నా ప్యాకేజీలు పంపిస్తాను అనుకున్న రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు. వెతుక్కోండి అనిల్ కుమార్ యాదవ్ కాదు, మంచిగా ఉంటే లొంగుతా, బెదరగొట్టాలా, భయపెట్టాలా, మీ ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తాం అంటే వెన్నులో భయపెట్టే మా వ్యక్తిత్వం కాదు నాది. రాయండి నిజం అంటే, రాయస్ నా తప్పు ఉంటే రాయండి. ఇదిగో ఇక్కడ కాలువ రోడ్డు వేయలేదు, ఈ రోడ్డు వేయమని చెప్పండి, నా తంటలు పడతా. ఇక్కడ కాలువ కట్టలేదని చెప్పండి, నా తంటలు పడతా. కానీ నీళ్లు పోతూ ఉంటే పనులు ఏ విధంగా చేస్తాడో వచ్చి అభ్యూరం చెప్పమను, ఆ జ్యోతి పేపర్ ఉండి చెప్పి చెప్పమని. ఈరోజు సర్వేపల్లి కాలువలో నీళ్లు రైతులకు నీళ్ళు వదులుతున్నాం, ఇంక 6 రోజుల్లో పనులు చేయగలుగుతారా? రాసేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండబల్లా. నాకు తెలుసు రేపు ఎవరో ఒక ఆయన వస్తాడు, 4-5 సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో ఒక ఆయన పోటీ చేస్తాడు. కాబట్టి మా అందరికీ ఒక 20 కామ్గా ఉన్నా
ఏదో నా పార్టీకి నేను ఏదో తిరుక్కుంటా నా పని చేసుకున్నాను అంటున్నాను మీ ఇష్టం బుర్ద జల్ల మీరు కావాలంటే ఇంకో నాయకుల దగ్గర డబ్బులు తీసుకోండి మెహర్బానీలు చేసుకోండి డప్పు వేసుకోండి ఏమైనా చేసుకోండి నాకు సంబంధం లేదు।